రోజు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారి గురించి వ్యంగ్యంగా మాట్లాడేవారు మనకి అక్కడక్కడ కనిపిస్తూ ఉన్నారు. అందులో ఒకటి ప్రప్రథంగా మనం చూస్తే, మీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు మూడు మేకులు పీక్కోలేకపోయాడు, మమ్మల్ని ఎలా అయ్యా రక్షిస్తాడు, రెండు చెక్కల ముక్కలకి వేలాడిన ఆయన తను తానే కాపాడుకోలేకపోయాడు, మమ్మల్ని ఎలా కాపాడుతాడు అని వ్యంగ్యంగా అసహ్యంగా ప్రభువారి యొక్క రక్షణ సువార్తను, ఆ రక్షణ కార్యమును హేళన చేస్తూ తరచుగా మాట్లాడేవారు మన మధ్య లేకపోలేదు. సరే, నిజానికి వాస్తవంగా ఆయన ఆ శిలువలో అలాగే మరణించారు. ఆయన ఆ మూడు మేకులు ఆయన పీకోలేకపోయాడు వాస్తవమే, ఎందుకు అనే ప్రశ్న వేయలేదు ఎవరిని. అయితే బైబిల్ దగ్గరకు వచ్చి, ఎందుకయ్యా నిజంగా నువ్వు ఆ మూడు మేకులు ఎందుకు తీసుకోలేకపోయావు, ఆ శిలువలో ఎందుకు అలా వేలాడేవు అని మనం నిజంగా అడిగితే బైబిల్ని, ఒకసారి అదే బైబిల్లో ఇదే బైబిల్లో ఆయన ఎన్ని కార్యాలు చేశాడో ఒకసారి మనం చూద్దాం. మరణించిన వారిని తిరిగి లేపినటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు, సముద్రం మీద నడిచినటువంటి వారు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు, పుట్టి గుడ్డి వారికి చూపునిచ్చిన వాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు వారు, పుట్టి నడక లేని వాడికి నడకనిచ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు వారు, అని ఇన్ని అద్భుత కార్యాలు చేసిన యేసుక్రీస్తు ప్రభు వారికి ఆయన ఆజ్ఞాపిస్తే సముద్రమే ఆయనకు లోబడింది, ఆయన ఆజ్ఞాపిస్తే ప్రకృతి ఆయనకు లోబడింది. ఇన్ని కార్యాలు చేసిన యేసుక్రీస్తు ప్రభు వారికి అవి పీక్కోవడం పెద్ద లెక్క అంటే కాదు. మరి ఎందుకయ్యా ఆయన శిలువలో అలా మరణించాడు అంటే, బైబిల్ చెప్తున్న సమాధానం ఏంటంటే, ఆ శిలువలో మనకి రక్షణ. ఆయన అలా మరణించడం ద్వారా నాకు రక్షణ వచ్చింది, ఈరోజు ప్రపంచ మానవాళి అంతటికీ రక్షణ వచ్చింది. అయితే మీకు ఇక్కడ ఒక ప్రశ్న వేయచ్చు, ఎక్కడో ఇస్రాయేల్ దేశంలో చనిపోయిన వ్యక్తి నాకు ఎలా రక్షిస్తాడు, నన్ను ఎలా రక్షిస్తాడు, ఆయన ద్వారా నాకు ఎలా రక్షణ వస్తుంది అని మనం ప్రశ్నించవచ్చు. ఏమండి, ఒకవేళ యేసుక్రీస్తు ప్రభు వారు ఇండియాలో పుడితే, ఇండియాలో మరణిస్తే ఇస్రాయేల్ దేశం నుంచి వచ్చిన వాడు అలాగే ప్రశ్నించడా? ఖచ్చితంగా అదే ప్రశ్న మనల్ని వేస్తాడు. ఎక్కడ పుట్టాడు అన్నది కాదు ప్రశ్న, వచ్చిన ఆయన ఏం చేశాడు, వచ్చిన ఆయన ఏం చేశాడంటే శిలువలో తన ప్రాణాన్ని పెట్టి, శిలువలో తన పరిశుద్ధమైన రక్తాన్ని ప్రపంచ మానవాళి కొరకు ఆయన కార్చాడు. ఆ కార్చిన రక్తంలో ప్రతి ఒక్క మానవాళ్ళలో పుట్టిన ప్రతి ఒక్కరికి రక్షణ లభిస్తుంది ఈరోజు. ఏంటా రక్షణ అంటే, పాపం నుండి రక్షణ. ఈరోజు ప్రపంచంలో ఎన్నో రక్షణ కేంద్రాలు ఉన్నాయి, నీటి నుండి రక్షించేవారు ఉన్నారు, అగ్ని నుండి రక్షించేవారు ఉన్నారు, గాలి తక్కువైతే ఆక్సిజన్ పెట్టి రక్షించేవారు ఉన్నారు. ఇలా ప్రపంచంలో ఎన్నో మార్గాల ద్వారా మానవాళికి రక్షణ కల్పిస్తున్నారు. అయితే చనిపోయిన తర్వాత ఆత్మకు రక్షణ ఎక్కడ నుండి లభిస్తుందంటే అదే బైబిల్ చెప్తుంది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ద్వారానే ప్రతి ఒక్క మనిషి పరలోకానికి అర్హత పొందుతున్నాడు. నమ్మితే సరిపోతుందా అని మీరు ప్రశ్న వేయచ్చు. నమ్మితే సరిపోదు, నమ్మి విశ్వసించిన వాడు ఆయన ఏ విధంగా అయితే పరిశుద్ధంగా ఈ లోకంలో బ్రతికాడో అదేవిధంగా ప్రతి ఒక్కరూ పరిశుద్ధులుగా బ్రతికితే, పరలోకమందున్న దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనం కూడా పరిశుద్ధులుగా బ్రతికితే మరణం తర్వాత ఆయన మనకు నిత్య జీవాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు సమాజం చెడిపోతుంది కాదా, చంటి పిల్లలను సైతం చెరిచే పశువులు ఉన్నారు, తనది కాని ఆస్తిని దోచుకునే దుర్మార్గులు ఉన్నారు. ఇలాంటి వారిని అందరినీ ఎవరయ్యా వారి పాపాల నుండి రక్షించేది అని ఎవరైనా అడుగుతున్నారా, ఎవరయ్యా రక్షించేది? నీకు తెలిసిన ధర్మం నీ ఇంట్లో చెప్పుకో అంటే సరిపోతుందా? నాకు తెలిసిన ధర్మం సమాజానికి వచ్చి మార్పు చేస్తేనే కదా ప్రతి ఒక్కరూ మారేది. నా ఇంట్లో నేను తింటే సరిపోతుందా? బయటకు వచ్చి ఆకలి ఉన్నవాడికి ఆహారం పెడితేనే కదా పక్కవాడికి ఆకలి తీరేది. నా ధర్మం నేను ఇంట్లో నెరవేర్చుకుంటే సరిపోదు,
చెడిపోతున్న సమాజంలోకి వచ్చి అయ్యా నీ బ్రతుకు మార్చుకో, దేవుడు పరిశుద్ధుడు, నువ్వు ఇలా పాపంలో బ్రతకడం దేవునికి ఇష్టం లేదు, ఆయన నిన్ను చూసి దుఃఖిస్తున్నాడు, నీ ప్రవర్తన చూసి దుఃఖిస్తున్నాడు, నీ చూసే చూపులు ఆయనకి నచ్చట్లా, నువ్వు మాట్లాడే మాట ఆయనకి నచ్చట్లా, నీ నడవడిక ఆయనకి నచ్చట్లా. ఇది చెబితే మత మార్పిడి కాదు, ఇది చెబితే మత మార్పిడి కాదు, మనస్సు మార్చుకోమని బైబిల్ చెబుతుంది. మనసు మార్చుకోండి, హృదయ శుద్ధి కలిగి ఉండండి అని బైబిల్ చెబుతుంది. అంతే తప్ప మతం మార్చుకోమని బైబిల్ చెప్పట్లా. ఎవరైతే హృదయ శుద్ధి కలుగుతారో వారే దేవుణ్ణి చూచెదరు. ఎవరైతే విశ్వసించి తన పాపాలను ఒప్పుకుని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తంలో ఎవరైతే తమ పాపాలను కడుక్కుంటారో, ఎవరైతే మరణం వరకు పరిశుద్ధంగా జీవిస్తారో, వారు నిత్యరాజ్యానికి అనగా మరణించిన తర్వాత పరిశుద్ధుడైన దేవుని యొద్దకు రావడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చారు. అది రక్షణ సువార్త. మూడు మేకులు పీక్కోలేకపోయాడని వ్యంగ్యంగా మాట్లాడుకో, ఆ పీక్కోలేకపోవడానికి వెనకాల ఉన్న కారణం ఏంటో తెలుసా? నిన్ను నన్ను ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క మానవాళిని రక్షించడానికి. ఆయన ఏమీ అసమర్థుడు కాదు, చేతకాని వాడు అంతకన్నా కాదు. ఆయన ఎవరో తెలుసా? ముల్లోకాలను పరిపాలిస్తున్నటువంటి ముల్లోక మహాయోధుడు ఆయన. విశ్వసించిన వారికి రక్షణనిచ్చే రక్షణకర్త ఆయన. అది తెలియని వారు వ్యంగ్యంగా మాట్లాడవచ్చు. ఈరోజు జ్ఞానవంతులు లేరా భూమి మీద? ఆలోచన పరులు లేరా భూమి మీద? ఉన్నారు. మరి ఏ విషయాల మీద వాళ్ళు మనసు పెడుతున్నారు? ఈ లోకంలో ఎలా బ్రతకాలి, ఏం సంపాదించాలి, ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, రేపు నా పరిస్థితి ఏంటి? మంచిది. రేపు నీ పరిస్థితి ఏంటి? రేపంటూ నీకుందా? రేపంటూ మనకుందాం గ్యారంటీ ఏమన్నా మనం ఇవ్వగలమా? కరోనా వచ్చింది, కరోనా వచ్చింది 2 సంవత్సరాలు మనందరికీ తెలుసు. మన కళ్ళ ముందే మన కుటుంబంలో ఎంతోమంది మన కళ్ళ ముందే వెళ్ళిపోలేదా? అలా వెళ్ళిపోతున్న వారిని మనం చూసి కన్నీళ్లు పెట్టామే. మరి వెళ్ళిపోయిన వారు ఎక్కడికి వెళ్ళిపోయారు? మట్టి అయితే మట్టి నుండి తీయబడిన ఈ దేహం మట్టిలోనికి వెళ్ళిపోయింది కదా, ఆ దేహాన్ని నడిపిస్తున్న ఆత్మ ఎక్కడికి వెళ్ళింది? ఏ రోజైనా మనం ఆలోచించామా? వెళ్తున్నాము, పూడ్చి పెడుతున్నాము, వచ్చేస్తున్నాము, కాళ్ళు కడుక్కుంటున్నాం, తలస్నానం చేస్తున్నాం, ఇంట్లోకి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ మన పని మనదే. చనిపోతున్న వారిని ఒకసారి ఆలోచన చేయండి, చనిపోతున్న నీ కళ్ళ ముందు చనిపోతున్న వారిని ఒకసారి ఆలోచన చేయండి. ప్రజలారా, ఎక్కడికి వెళ్తున్నారు మీరంతా? బైబిల్ గ్రంథం ఈ విధంగా సెలవిస్తుంది, క్రియలు చెప్తున్న వారికి ప్రతిఫలం ఇవ్వడానికి ఫలం ఉన్నది, నా యొక్క జీతం ఉన్నది. ఎవడైతే ఈ లోకంలో కీడు చేసి బ్రతుకుతాడో, ఎవడైతే ఇతరులు దోచుకుంటాడో, ఎవడైతే ఇతరులు చేరుస్తాడో, కీడు ఎవడైతే చేస్తాడో వాడు కీడునే విత్తుతాడట. అంటే మరణించిన తర్వాత మన భాషలో చెప్పుకోవాలంటే నరకానికి వెళతాడని అర్థం. మరి పునరుత్థానం తర్వాత, మరణించిన తర్వాత దేవుని యొద్దకు వెళ్ళాలి అంటే ఆయన ఏ విధంగా అయితే పరిశుద్ధుడిగా ఈ లోకంలో బ్రతికాడో ఆయన బ్రతుకు మనకు ఆదర్శం. ఎవడైతే మేలు చేస్తాడో వాడు మేలు పునరుద్ధాన్ని పొందుకుంటాడో, ఎవడైతే కీడు చేస్తాడో వాడు కీడు పునరుద్ధాన్ని పొందుకుంటాడో. చనిపోయిన ప్రతి ఒక్కరికి పునరుద్ధానం ఉంది. పునరుద్ధానం అనగా మరణించిన వారు తిరిగి లేవటం. లేచిన తర్వాత ఎక్కడికి వెళ్తున్నారంటే, ఇది ఒక కీడు చేసిన వాడు కీడు పునరుద్ధానం అనుకును, మేలు చేసిన వాడు మేలు పునరుద్ధానం అనుకును, అనగా ప్రభు అయిన యేసుక్రీస్తుండే ఆ అతి పరిశుద్ధమైన స్థలంలోనికి, అనగా మన భాషలో స్వర్గానికి. స్వర్గానికి ఏకైక మార్గం ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకు ఆయన మాత్రమే మార్గం అంటే, ఇదిగో నాలో పాపం ఉన్నదని ఎవడు చూపించగలడు? పాపం లేని వాడే నా పాపాన్ని తీయగలడు. పాపం ఉన్నవాడు నా పాపాన్ని ఎలా తీస్తాడు? గ్రుడ్డివాడు గ్రుడ్డివాడికి త్రోవ చూపినేడలు ఇద్దరు గుంటలో పడతారు. పాపంతో ఉన్నవాడు నా పాపాన్ని తీయలేడు. పాపము లేని పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభువు తప్ప నన్ను పరలోకానికి చేర్చే మార్గం ఇంకొకటి లేదు. అది ప్రకటించడానికి మేము ఈరోజు సమాజంలోకి వచ్చాం. ఇది మత మార్పిడి కాదు, నీ హృదయాన్ని మార్చి దేవుని ఎదుట నిన్ను పరిశుద్ధంగా మార్చే నిలబెట్టే ఒకే ఒక్క మార్గం ప్రభు అయిన యేసుక్రీస్తు మార్గం. ఇది జీవగ్రంథము. ఇందులో మనిషి ఎలా బ్రతకాలి అన్న ప్రతి ఒక్క మాట దేవుడు పొందుపరిచాడు. మీకు సమయం ఉంటే, దేవుడిచ్చిన ఈ ఆయుష్ కాలంలో ఒక్కరోజైనా దీని గురించి ఆలోచన చేయండి, దీని గురించి ఆలోచన చేయండి.